అంటే రామగోపాల్ వర్మ గారిని చీటింగ్ చేసే అవసరం కానీ ఫ్రెండ్షిప్ కానీ ఆయనకి లేదు. ఆయన రెండోది ఇంకొకటి ఏంటంటే మా క్లయింట్ శేఖర్ రాజు గారు చెప్పినట్టు చెక్ 6/1/2020 రోజు చెక్ నంబర్ 000189 హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ నంబర్ 8 లక్షలు ఉందండి. ఇది మీరు జూమ్ చేసి తీసుకోవచ్చు కావాలంటే. ఇది ఆల్రెడీ బ్యాంకు స్టేట్మెంట్ కూడా అంటే ఆయన ఏదో ఫోర్జరీ డాక్యుమెంట్స్ అనేవో ఇంకా వేరే వేరే కేసులో కూడా చెప్తున్నారు. బట్ మా దృష్టికి వచ్చింది అలాంటిది ఏం లేదు. మేము కోర్టులో ప్రూవ్ చేసుకుంటాం. ఏదున్నా కానీ మేము లీగల్గానే అప్రోచ్ అయ్యాము. ఇప్పుడు పైన కూడా లీగల్గా అప్రోచ్ అయ్యి మేము కోర్టులో కూడా గెలుస్తాం. కాకపోతే మధ్యలో బ్లఫ్ చేయడానికి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే జనాలలో ఉన్న పేరు చెడుగాయిపోయింది, జనాలలో ఉన్న పేరు మిస్గైడ్ అయిపోతుందేమో, నా ఒరిజినల్ మోసం అనేది బయటపడుతుందేమో అని చెప్పి మళ్ళీ ఆ జనాలను ప్రొడ్యూసర్లను డిస్ట్రిబ్యూటర్లను తన బుట్టలో వేసుకోవడానికి కొన్ని ఫాల్స్ కంప్లైంట్లు ఫాల్స్ అబద్ధాలు చెప్తున్నారు ఆయన. సో దీని మీద కూడా మేము ఫర్దర్గా ఇంకా కొన్ని కొత్త కేసులు ఫైల్ చేయడానికి మేము పరిశీలిస్తున్నాం లీగల్గా. అండ్ ఇక్కడ చెక్ నెంబర్ 2/22/2020 రోజు 000207 సేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ 20 లక్షలు ఒకటి ఇచ్చారు. తర్వాత 28 లక్షల చెక్ ఇంకొకటి కూడా ఉంది. ఇది 18/2/2020 బిఫోర్ లాక్డౌన్ 000218 హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ నెంబర్ అండి. మొత్తం 56 లక్షలకు ఒరిజినల్గా ఉంది. ఆయన సంతకాలు విట్నెస్ కూడా ఖచ్చితంగా మంచి ఐ విట్నెస్ కూడా ఉంది దీనికి. ఓకే, సో దీంట్లో ఆయన మోసం చేయడానికి అయితే ఆస్కారం లేదు. మా కోర్టు మీద చట్టం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా మా క్లయింట్కి న్యాయం జరుగుతుంది అనేది మేము విశ్వసిస్తున్నాం. ఓకే, అండ్ ఇక్కడ దీన్ని బేస్ చేసుకునే మియాపూర్ పోలీస్ స్టేషన్లో శేఖర్ రాజా గారు కంప్లైంట్ ఇచ్చారు. సో దాని బేస్ మీద కూడా ఐపీసీ 406/417/420/506 ఐపీసీలో అండ్ 456(3) సిఆర్పీసీ ప్రకారం కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగిందండి. ఇది రిఫర్ టు పిఎస్ అంటే డైరెక్ట్గా మేము కోర్టు నుంచే పరిశీలించి ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చుకొని దాని తర్వాత అమ్మియాపూర్ పిఎస్కి దాన్ని ఫార్వర్డ్ చేయించుకొని కోర్టు ద్వారా కేసు ఫైల్ చేయడం జరిగింది. దీంట్లో క్లియర్గా ఎఫ్ఐఆర్లో ఎవ్రీథింగ్ మెన్షన్ చేశారు. అండ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనేది మిగిలింది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఇంకా క్లియర్ ఇన్వెస్టిగేషన్లో ఏమేం జరుగుతుంది అనేది ఫర్దర్ స్టెప్స్ ఎక్కడికి వెళ్తాయి అనేది మనం చూడవచ్చు ఫ్యూచర్లో. అండ్ ఇక్కడ మా క్లయింట్ అనేది 100% ఇన్నోసెంట్ అండ్ ఆయనకి ప్రతి ఒక్క సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి కాబట్టి మేము కోర్టుకు వెనక్కి తగ్గే అవసరం లేదు. కోర్టులో మేము ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాం. అండ్ రామగోపాల్ వర్మ గారికి కూడా ఇప్పుడు మా క్లయింట్కి ఇంకా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అనేది మా క్లయింట్ బాధ వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తుంటే మేము ఫర్దర్ కూడా ఇంకా కొన్ని కంప్లైంట్లు ఫైల్ చేయాల్సి వస్తుంది. ఇకనైనా మీ బండారం బయటపడ్డది కాబట్టి ఇక్కడ నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా చట్టం పరిధిలోకి వచ్చారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా మేము హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆ కీచులేసి అంటే మోసం చేయాలి, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే నమ్మక ద్రోహం ఉంది కాబట్టి 406/420 కేసులు కూడా ఫైల్ సెక్షన్లో ఫైల్ చేయడం జరిగింది. అంటే ఇంటెన్షన్లీ అతను మోసం చేయాలనే ఉద్దేశం కనబడుతుంది. ఇంటెన్షన్లీ మోసం చేయడానికి ఏం చేస్తామండి, ఏం చేయగా? ఇప్పుడు నా దగ్గర ఎవరో డబ్బు తీసుకున్నారు, అతను మోసం చేయాలని ఇంటెన్షన్ ఉంది, ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చారు, తప్పు డాక్యుమెంట్ ఇచ్చారు, నేను బలహీనో లేకపోతే ఇంకేదన్నా అనుకోని ఒక ఫాల్స్ డాక్యుమెంట్స్ ఇచ్చారు, నేను వెళ్తుంటే రౌడీలను పెట్టు లేదా రాజకీయ నాయకులతో ఫోన్ చేసు, లేదు అంటే నాకు నాలెడ్జ్ లేదు అనుకోని ఇంకోటో నేను ఏమి ఇచ్చేది లేదు ఏం చేసుకుంటావు చేసుకుపో అని అంటాడు. ఏం చేస్తారని మోసం కాదు అది. ఎస్, అయితే ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే ఆయన కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆయన మీదే పెట్టారు, మీ మీద కూడా మేము ఇట్లా చేస్తాము అని చెప్పి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి కాబట్టి మేము దీన్ని ప్రెస్ మీట్లో మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు నట్టి కరుణ అండ్ వాళ్ళ సిస్టరు నట్టి బ్రదరు నట్టి క్రాంతి ఇద్దరు మీద కూడా పంజాగుట్ట పిఎస్లో ఒక కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగిందండి. ఒకటి ఆశాస్పదం ఏంటంటే ఈ కంప్లైంట్ చూసిన వెంటనే ఆయనకి ఎవరు రాసిచ్చారు మరి ఆయన రాసుకున్నారో తెలియదు కానీ కంప్లైంట్ చూసిన వెంటనే ఇది ఫాల్స్ కంప్లైంట్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది, నవ్వొస్తుంది కూడా. దీంట్లో ఇష్టం వచ్చినట్టు ఆయన కంప్లైంట్లో రాశారు. దీని మీద కూడా మేము రకరకాల ఇంకా లీగల్గా పరిశీలించి ఇంకా డెప్త్గా పరిశీలించి 100% దీని మీద కూడా ఫర్దర్ యాక్షన్స్ అండ్ ఫర్దర్ మరొక రెండు కేసులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా మేము మళ్ళీ కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది మా క్లయింట్స్ నటి అండ్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా. అండ్ రెండవది ఈయన ఇంకొక అత్యధిక అతి తెలివి ఏం చూపించారంటే పోలీసులకు కంప్లైంట్ ఫైల్ చేసేటప్పుడు ఈయన సెక్షన్లు మెన్షన్ చేసిస్తారు, ఈ సెక్షన్ ప్రకారం వచ్చింది అని చెప్పి 7th పారాలో 406/465/466/467 ఐపీసీ 468/469/471/472/474/120B రెడ్ విత్ 34 ఐపీసీ అంట. మరి నువ్వే సెక్షన్లు పెడితే పోలీస్ స్టేషన్లు ఎందుకు పోలీసులు ఎందుకు అని నువ్వే మెన్షన్ చేసాయి. ప్రైవేట్ జైలు పెట్టేసి అట్లా కూడా ఇచ్చేసాయి. ఇది మోసం చేసి అండ్ బ్లఫ్ చేసి భయపెట్టే ఇది కదా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద. ఆల్రెడీ మేము లీగల్కి వెళ్తున్నాం, మేము లీగల్కి వెళ్ళినప్పుడు దానికి ఒక ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది, మీ సినిమా ఆగిపోయింది, ఆగిపోయినప్పుడు సైలెన్స్గా దాన్ని లీగల్గానే ఫైట్ చేయాలి మీ అడ్వకేట్లను పెట్టుకొని మీరు లీగల్గా. మళ్ళీ ఇట్లా బ్లఫ్ చేసేటట్టు తప్పుడుగా ఇది చేసుకునేటట్టు 10-10 సెక్షన్లు ఫైల్ చేసి అది కూడా రాణి సెక్షన్లు ఫైల్ చేసి దాన్ని ఇప్పుడు కూడా ఇది చేయడం ఇంకా బ్లఫ్ చేయడం కాకపోతే ఏంటండి.
స్టేషన్ లో పోలీసులు చేసే పని కూడా ఈనే మెన్షన్ చేశాడు ఇక్కడ సెక్షన్లతో సహా ఈ సెక్షన్ల కింద నాకు అన్యాయం జరిగింది మీరు సెక్షన్లో ఫైల్ చేయాలని ఆఫ్ కోర్స్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు మళ్ళీ క్లియర్గా పరిశీలించి ఆఫ్ కోర్స్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏ పోలీస్ స్టేషన్లైనా రిసీవ్ చేసుకోవటం దాన్ని పరిశీలించి ఏమైనా అనిపిస్తే అనుమానాలు ఉంటే కనుక మీరు కోర్టులో ఫర్దర్ చూసుకోండి అని వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది పోలీసుల ధర్మం కాబట్టి 100% వాళ్ళు కూడా అలాగే ముందుకెళ్తారు అండ్ దాని ప్రకారం మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకా మాకు ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టయితే మా క్లయింట్స్కి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సో ఒకవేళ వచ్చిన వెంటనే దాని మీద కూడా మేము ఖచ్చితంగా ఇంకా కొంచెం క్లుప్తంగా మేము ఇంకా వివరణగా స్పందిస్తాం నిఖిలేష్ తోగరి నిఖిలేష్ తోగరి అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ యా అండ్ అదొకటే కాదండి ఇంకా దీంట్లో సెక్షన్లు ఒక ఐపీసీ బుక్ కొనుక్కున్నట్టున్నాడు ఆర్జీవి దాంట్లో సెక్షన్లో ఉన్నది కూడా కింద పారాగ్రాఫ్లలో మెన్షన్ చేశాడు ఈ 120B అంటే ఏంటి తర్వాత దీనికి ఎన్ని ఇయర్ పనిష్మెంట్ ఉంటుంది ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది అంటే అఫ్కోర్స్ ఆయన తీసే సినిమాల్లో కూడా క్లైమాక్స్లో మళ్ళీ హీరోలు గెలుస్తారు మా క్లయింట్స్ హీరోలు ఇక్కడ కేసులో మా క్లయింట్సే గెలుస్తారు కాకపోతే మళ్ళీ ఆయన దగ్గర సస్పెన్సు ఒక టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి కదా ఇలాంటివన్నీ కూడా రియల్ లైఫ్లో చట్ట పరిధిలో ప్లే చేస్తున్నాడు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు ఆల్రెడీ మాకు సిటీ సివిల్ కోర్టు నుంచి ఒక ఇంజక్షన్ ఆర్డర్ ఉందండి ఒక టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది ఆ ఇంజక్షన్ ఆర్డర్ లేకముందు మేము ఫైల్ చేయకముందు మరి ఆయనకి ఈ కంప్లైంట్ అయితే గుర్తు రాలేదు అది ఫైల్ చేసి ఒక ఇంజక్షన్ ఆర్డర్ కోర్టు ద్వారా సాక్షాత్ కోర్టు ద్వారా ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత ఇప్పుడు నా ఫోర్జరీ డాక్యుమెంట్స్ అన్న లెటర్ రేట్ ఎత్తుకపోయాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తాడు ఇది ఎక్కడ విచిత్రం అండి అప్పుడు మరి మీరు ముందే చేయొచ్చు కదా కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత అంటే కంటెంప్ట్ కోర్టు మీరు కోర్టు ఆర్డర్ని కూడా మీరు చులకనగా చూస్తున్నారు ఇది ఒక కేసు మళ్ళీ మీ మీద సాక్షాత్ కోర్టును క్లయింట్ను అంటే ఓకే వీళ్ళని బ్లఫ్ చేస్తున్నారు ఓకే కోర్టును కూడా బ్లఫ్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టు మాకు అనిపిస్తున్నది డెఫినెట్లీ 100% ఏదైతే లీగల్గా ఉంటుందో వదిలే ప్రసక్తే లేదు అది ఆర్జీవీ అయినా కావచ్చు ఇంకెవరైనా బీరామీలు అయినా కావచ్చు ఆయన ఇంకెవరైనా కింద కావచ్చు అందరు చట్టం ముందర ఒకటే మా క్లయింట్స్ లీగల్గానే కొట్లాడుతున్నారు మేము ఇకపై నుంచి కూడా 100%గా దీని మీద కూడా సీరియస్గా లీగల్గానే కొట్లాడుతున్నారు